ఎంపీ గోరంట్ల మాధవ్ నీకు చిత్తకార్తిక్ ఒక్కకి పెద్ద తేడా ఏం లేదు నిన్ను కమ్మోళ్ళు బట్టలొప్ప తీసి వీడియో కాల్ మహిళలతో మాట్లాడమని చెప్పారా ఏం మాట్లాడుతున్నావు నీకు మైండ్ పనిచేస్తుందా ప్రతిదానికి కులం కార్డు ఎందుకయ్యా ఉపయోగిస్తారు కమ్మోళ్ళు ఏం చేశారు నువ్వు చిత్తకార్తిక్ ఒక్కొక్క మళ్ళీ లేడీస్ తోటి వీడియో కాల్స్ మాట్లాడి బట్టలొప్ప తీసి అలా మాట్లాడి ఇదంతా చేసి కమ్మోళ్ళు చేశారు కమ్మోళ్ళు మార్ఫింగ్ చేశారు అంటే ప్రజలకి మార్ఫింగ్ వీడియో ఏదో వీడియో కాల్ రికార్డ్ ఏదో తెలుసుకోలేనంత అమాయకత్వంలో ఉన్నారనుకుంటున్నావా అసలు నీలాంటి వాడికి ఎంపీ సీట్ ఇచ్చిన మీ జగన్మోహన్ రెడ్డి నానాల ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుపడుతున్నారు మీ వికృత చేష్టలు చూసి పైగా మళ్ళీ కమ్మోళ్ళు చేశారు కమ్మోళ్ళు మార్ఫింగ్ చేశారు రాధాకృష్ణ గాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాధాకృష్ణ గాడు రాధాకృష్ణ గారు ఏం చేశారు నీ భాగవతం బయట పెట్టుంటారు పెట్టుంటే అయ్యన్న పాత్రుడు కొడుకు కమ్మోడా అంటే నీ కమ్మోళ్ళు ఎవరో వేరే కులాలోళ్ళు ఎవరో కూడా తెలియకుండానే నువ్వు కులం కార్డు ఉపయోగిస్తున్నావా అయ్యన్న పాత్రుడు అరగుండుతో వచ్చిన నష్టం ఏం లేదు ప్రజలకి ఇందాకేదో అంటున్నావు మీడియా ముందు కోతలు కోస్తున్నావు నువ్వు అయ్యన్న పాత్రుడు అంటే అరగుండు వేసుకొని ఏదో మాట్లాడాడంట అయ్యన్న పాత్రుడి అరగుండుతో వచ్చిన నష్టం ఏం లేదు ప్రజలకి నువ్వు ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తుంటే వస్తుంది నష్టం రాష్ట్రానికి సిగ్గుపడాలి నువ్వు చేస్తున్న పనులకి మీ వైసీపీ నాయకులందరూ సిగ్గుపడాలి ఒకడేమో అరగంట అంటాడు ఒకడేమో గంట అంటాడు ఒకడేమో బట్టలొప్ప తీసి ఆడవాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడతారు పైగా మార్ఫింగ్ అంటారు పొన్నూరు వంశీ ఏం చేశాడు నిన్ను నువ్వు చేసిందే కదా ప్రజలకు తెలియజేశారు ప్రతి దానికి కులం కార్డు వాడటం మీ భాగవతాలు బయటపడితే కులం కార్డు వాడి జనాల మీద బురద చల్లడం ఇదొకటి నేర్చుకున్నారు బాగా బట్టలొప్ప తీసి విశ్వరూపం చూపిస్తున్నావుగా బాగా జేసీ దివాకర్ రెడ్డి గారు ఓహో ఇదేనా నువ్వు చెప్పింది బట్టలొప్ప యూనిఫామ్ ఒప్పదీస్తే నా రౌడీజం చూపిస్తా అన్నావుగా బట్టలొప్ప తీసి ఈరోజు ఈ బూత్ భాగవతం చూపిస్తున్నావా నువ్వు ప్రజలకి బాగుంది మీ నాయకులందరూ చేసేది రాష్ట్రానికి ఇదే మీ నాయకులందరూ కలిసి కలిసికట్టుగా రాష్ట్రాన్ని భలే అభివృద్ధి చేస్తున్నారు ఒకళ్ళు గంట ఒకళ్ళు అరగంట సిగ్గుపడండి అయ్యా సిగ్గుపడండి మీరు పైగా మీడియా ముందుకొచ్చి ఏబిఎన్ రాధాకృష్ణ గాడు తేలుస్తాను మీ సంగతి ఏం తేలుస్తావు నువ్వు తేల్చుకో నీ భాగవతం ఇంకా బయటకు వచ్చింది తేల్చుకో చీ మీ బతుకులు జాడ మీరయ్యా ప్రజాప్రతినిధులు సిగ్గు